ప్రయోగశాల కృత్యం. ఉద్దేశ్యం: వివిధ రకాల ప్రతిబింబాలను పరిశీలించడం, వస్తు దూరం ప్రతిబింబ దూరాలను కొలవడం. కావలసిన వస్తువులు: కొవ్వొత్తి, నాభ్యంతరం తెలిసిన కూటాకార దర్పణం, వి స్టాండ్, తెరా, మీటర్ స్కేలు మరియు అగ్గిపెట్టె. ప్రయోగ పద్ధతి: ముందుగా వీడియోలో చూపినట్లుగా పుటాకార దర్పణాన్ని వి స్టాండ్లో అమర్చాలి. దానిని మీటర్ స్కేల్ యొక్క 0 సెంటీమీటర్ల వద్ద ఉంచాలి. దీనిని పుటాకార దర్పణం యొక్క ధ్రువం పీగా గుర్తించాలి. ఈ పుటాకార దర్పణం యొక్క నాభ్యాంతరం 16 సెంటీమీటర్లు, కావున ఎఫ్ను 16 సెంటీమీటర్ల వద్ద గుర్తించాలి. వక్రతా కేంద్రం సీని 32 సెంటీమీటర్ల వద్ద గుర్తించాలి. ప్రయోగం చేస్తున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు: ఈ ప్రయోగం కొవ్వొత్తి మంటతో చేస్తున్నాము కాబట్టి మంటకు దూరంగా ఉండాలి. అలాగే పుటాకార దర్పణం, వి స్టాండ్, మీటర్ స్కేలు కదలకుండా చూసుకోవాలి. వస్తువును పుటాకార దర్పణం యొక్క వక్రతా కేంద్రం ఆవల ఉంచినప్పుడు ప్రతిబింబం ఏర్పడే విధానం. ఇక్కడ వస్తువు కొవ్వొత్తి, దానిని 48 సెంటీమీటర్ల వద్ద ఉంచాము. ఇప్పుడు కొవ్వొత్తి యొక్క మంటను తెరపై పట్టాలి. అందుకుగాను తెరను ముందుకు వెనుకకు జరుపుతూ ఎక్కడైతే స్పష్టమైన ప్రతిబింబం ఏర్పడుతుందో అక్కడ ప్రతిబింబ దూరాన్ని గుర్తించాలి. ఇక్కడ ప్రతిబింబ దూరం V = 24 సెంటీమీటర్లు. తెరపై కొవ్వొత్తి యొక్క ప్రతిబింబం స్పష్టంగా ఉంది కదా. ఈ ప్రతిబింబం యొక్క లక్షణాలను చెప్పగలరా? నిజ ప్రతిబింబం, తలక్రిందులైన ప్రతిబింబం, వస్తువు కన్నా చిన్నది, నాభి మరియు వక్రతా కేంద్రం మధ్య ఏర్పడుతుంది, ఎఫ్ మరియు సీల మధ్య ప్రతిబింబాన్ని మనం చూడగలుగుతున్నాం. వస్తువును దర్పణ వక్రతా కేంద్రం అనగా సి ఆవల ఉంచినప్పుడు ప్రతిబింబం ఏర్పడే సందర్భానికి కిరణ చిత్రం. పుటాకార దర్పణం: దర్పణ మధ్య బిందువును ధ్రువం అంటాం. దీనిని పి అనే అక్షరంతో సూచిస్తాం. వక్రతా కేంద్రం సి, నాభి ఎఫ్ ప్రధానాక్షం. వస్తువును సి ఆవల ఉంచినప్పుడు ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చిన కిరణం దర్పణంపై పడి పరావర్తనం చెందాక నాభి గుండా ప్రయాణించింది. దర్పణ నాభి గుండా ప్రయాణించే కిరణం
దర్పణంపై పడి పరావర్తనం చెందాక ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించింది. ఈ రెండు పరావర్తన కిరణాలు ఎక్కడైతే కలిసాయో అక్కడ ప్రతిబింబం ఏర్పడుతుంది. ఈ ప్రతిబింబాన్ని మనం ఇంతకుముందు ప్రయోగంలో తెరపై పట్టగలిగాం, కాబట్టి ఇది నిజ ప్రతిబింబం. ప్రతిబింబ లక్షణాలు: నిజ ప్రతిబింబం, వస్తువు కన్నా చిన్న ప్రతిబింబం, తలక్రిందులైన ప్రతిబింబం, ప్రతిబింబం నాభి మరియు వక్రతా కేంద్రం మధ్యలో ఏర్పడింది. వస్తువును పుటాకార దర్పణం యొక్క వక్రతా కేంద్రం వద్ద ఉంచినప్పుడు ప్రతిబింబం ఏర్పడే విధానం. వస్తువును 32 సెంటీమీటర్ల వద్ద అనగా సి వద్ద ఉంచినప్పుడు దాని యొక్క ప్రతిబింబం కూడా 32 సెంటీమీటర్ల వద్దనే ఏర్పడింది, అనగా వక్రతా కేంద్రం వద్దనే ఏర్పడింది. ప్రతిబింబ లక్షణాలు చెప్పగలరా? నిజ ప్రతిబింబం, తలక్రిందులైన ప్రతిబింబం. ప్రతిబింబం వస్తువుతో సమానమైనది, వక్రతా కేంద్రం వద్ద ఏర్పడుతుంది. వస్తువును వక్రతా కేంద్రం అనగా సి వద్ద ఉంచినప్పుడు ప్రతిబింబం ఏర్పడే సందర్భానికి కిరణ చిత్రం. పి ధ్రువం, సి వక్రతా కేంద్రం, ఎఫ్ నాభి ప్రధానాక్షం. వస్తువును సి వద్ద ఉంచినప్పుడు వస్తువు నుండి బయలుదేరిన కాంతి కిరణం ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించి దర్పణంపై పడి పరావర్తనం చెందాక నాభి గుండా ప్రయాణించింది. రెండవ కిరణం దర్పణ నాభి గుండా ప్రయాణిస్తూ దర్పణంపై పతనం చెందిన కిరణం పరావర్తనం చెందాక ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. ఈ రెండు కిరణాలు ఎక్కడైతే ఖండించుకుంటాయో అక్కడ ప్రతిబింబం ఏర్పడుతుంది. ప్రతిబింబ లక్షణాలు: నిజ ప్రతిబింబం, వస్తువుతో సమానమయ్యే ప్రతిబింబం, తలక్రిందులైన ప్రతిబింబం, ప్రతిబింబం వక్రతా కేంద్రం వద్దనే ఏర్పడుతుంది. వస్తువును పుటాకార దర్పణం యొక్క నాభి మరియు వక్రతా కేంద్రం మధ్య ఉంచినప్పుడు ప్రతిబింబం ఏర్పడే విధానం. కొవ్వొత్తిని 24 సెంటీమీటర్ల వద్ద ఉంచడం జరిగింది. తెరను ముందుకు వెనుకకు జరుపుతూ ఎక్కడైతే స్పష్టమైన ప్రతిబింబం ఏర్పడుతుందో అక్కడ ప్రతిబింబ స్థానంగా గుర్తించాలి.
ప్రతిబింబం సి ఆవల 48 సెంటీమీటర్ల వద్ద ఏర్పడింది. ప్రతిబింబ లక్షణాలు. నిజ ప్రతిబింబం, వస్తువు కన్నా పెద్ద ప్రతిబింబం, తలక్రిందులైన ప్రతిబింబం. ప్రతిబింబం వక్రతా కేంద్రం ఆవల ఏర్పడుతుంది. వస్తువును నాభి మరియు వక్రతా కేంద్రం మధ్య ఉంచినప్పుడు ప్రతిబింబం ఏర్పడే సందర్భానికి కిరణ చిత్రం. పుటాకార దర్పణం. దర్పణ మధ్య బిందువును పి ధ్రువంగా గుర్తించాలి. సి వక్రతా కేంద్రం. ఎఫ్ నాభి, ప్రధానాక్షం. వస్తువు ఎఫ్ మరియు సి మధ్య ఉంది. ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చిన కిరణం దర్పణంపై పడి పరావర్తనం చెందాక నాభి గుండా ప్రయాణిస్తుంది. దర్పణం నాభి గుండా ప్రయాణిస్తూ దర్పణంపై పతనం చెందిన కిరణం పరావర్తనం చెందాక ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. ఈ రెండు కిరణాలు ఎక్కడైతే ఖండించుకున్నాయో ఇక్కడ ప్రతిబింబం ఏర్పడుతుంది. ప్రతిబింబ లక్షణాలు. ఈ ప్రతిబింబాన్ని ఇంతకుముందు ప్రయోగంలో మనం తెరపై పట్టగలిగాము కాబట్టి ఇది నిజ ప్రతిబింబం. వస్తువు కన్నా పెద్ద ప్రతిబింబం, తలక్రిందులైన ప్రతిబింబం, ప్రతిబింబం వక్రతా కేంద్రం ఆవల ఏర్పడుతుంది.